పార్టీ ఏదైనా జెండాలు మోసేది వాళ్లే, నాయకులకు ఫ్లెక్సీలు కట్టేది వాళ్లే. వాళ్లే పార్టీ కార్యకర్తలు. తమ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పే నాయకులు పదవులు పొందగానే కార్యకర్తలపై ఎదురుదాడికి దిగుతున్నారు. వారి కృషితోనే ఈరోజు అధికారంలోకి వచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటూనే కార్యకర్తలను చీడపురుగులా చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో సొంత పార్టీ కార్యకర్తలపై దుర్భాషలాడుతూ నేతలు దాడికి దిగారు. టీడీపీ పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావు సొంత పార్టీ కార్యకర్తపై చిందులేశారు. ఫ్లెక్సీలో తన ఫోటో ఎందుకు వేయలేదంటూ చెప్పుకోలేని విధంగా దుర్భాషలాడుతూ కాలర్ పట్టుకుని ఈడ్ చేశారు. కార్యకర్తలపై ఎమ్మెల్యే దాడికి నిరసనగా స్థానికులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శేషు నడి తెలుసుకుందాం. శేషు, ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకి పార్టీ ఎంతో పార్టీ కార్యకర్తలే పార్టీకి ప్రాణం అని చెప్పి ఒక పక్క చెప్తుంటే, మరోపక్క క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే ఈ విధంగా కార్యకర్తపై దుర్భాషలాడుతూ కాలర్ పట్టుకుని ఈడ్చిన ఘటన పోలవరం ఏదైతే ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ చేశాడో, ఆయన ఏదైతే ఈ ఘటన జరిగింది కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి అలాగే ఎంపీ మొత్తం వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఈ సమయంలో ఫ్లెక్సీలో తన ఫోటో లేదనే ఒక కారణంతో ఎమ్మెల్యే ఈ విధంగా కార్యకర్తపై, ఈ కార్యకర్త పేరు మాగంటి వెంకటరావు, ఈయన బయ్యన్నగూడెంలో ఉంటాడు, ఎప్పటి నుంచో కూడా పార్టీ నమ్ముకుని పనిచేస్తున్నాడు ఈ కార్యకర్త అయితే, అలాంటిది ఎమ్మెల్యే ఫ్లెక్సీలో తన ఫోటో ఎందుకు వేయలేదంటూ కూడా ఈ పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ ఈ విధంగా కార్యకర్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ కార్యకర్తల మీద కూడా దాడి ఈ విధంగా వ్యవహరించడం మీద స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తకు జెండాలు మోసే కార్యకర్తకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కూడా స్థానికులు ఆందోళన దిగారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి, కార్యకర్తలపై ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం సరైనది కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం ఈ విషయం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని ఎట్టి సహించేది లేదు, ఏదైతే ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునే వరకు కూడా మేము ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి కూడా స్థానికులు కూడా హెచ్చరించడం జరుగుతుంది. మొత్తం వ్యవహారం చూసుకుంటే మనం విజయస్ లో చూడొచ్చు కార్యకర్తలపై ఏ విధంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు. కారు దిగగానే వెంటనే ఎమ్మెల్యేని ఈ విధంగా కార్యకర్తపై దుర్భాషలాడుతూ కార్యకర్తలు కాలర్ పట్టుకుని ఇచ్చిన ఘటన అయితే మనం విజయస్ లో చూడొచ్చు. అంటే ఒక ఫ్లెక్సీ మీద తన ఫోటో లేనందుకే ఈ విధంగా ఎమ్మెల్యే చిందులేశారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఎమ్మెల్యే అలాగే ఎంపీ ఈ ఇద్దరు కూడా రెండు వర్గాలుగా విడిపోయి వారు జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న కార్యకర్తలు బలైపోతున్నారు. ఎంపీ మాగంటి బాబు అలాగే ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ ఈ రెండు వర్గాల మధ్య కార్యకర్తలు బలైపోతున్నారు. ఫ్లెక్సీలో ఏ ఒక్క నాయకుడు ఫోటో లేకపోయినా కానీ వీళ్ళంతా కూడా నాయకులు కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారు. అవకాశం దొరికితే కార్యకర్తలపై చేయి చేసుకుంటున్నారు, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను ఈ విధంగా చేయడం సరైనది కాదు, అధికారులు కానీ ఈ విధంగా పార్టీ నేతలు కానీ తమ ప్రవర్తనలు మార్చుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే